Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan vyakshalato telugu tammullu bembelu puttante labham untundi dantho paate nashtam untundi adentante chaala mandi aasalaku mangalam paadestundi telugudesam party tho pottuku ready ani Pawan aa okka party peru tappa chaala clarity ga cheppesaru paiga unconditional ga tama maddatani prakatincharu. ఈ రకమైన ప్రకటన చంద్రబాబుకు చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నాడు ప్రజారాజ్యం 2019లో జనసేనల దెబ్బ ఏంటో చంద్రబాబు స్వయంగా చూసిన వారు కావడంతో పవన్ పొత్తు తెలుగుదేశానికి గరిష్టంగా మేలు చేస్తుందని భావిస్తున్నారు. అన్ని లెక్కలో వేసుకుని మరీ చంద్రబాబు పవన్ని దగ్గరకు తీస్తున్నారు. పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్, బలమైన సామాజిక వర్గం కలిగిన నేత తన వెంట నడవడం చంద్రబాబుకు కొండంత బలంగా కూడా చెప్పుకోవాలి. అదే సమయంలో తెలుగుదేశం పవన్తో పొత్తుకు సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. అదెలా అంటే పవన్ కోరిన సీట్లను ఆయన గెలిచే చోట ఇవ్వాల్సి ఉంటుంది. అదే కనుక చంద్రబాబు ఒప్పుకుంటే తెలుగుదేశంలో దిగ్గజ నేతలకు సీట్ లేకుండా పోతుంది. వారి ఫేట్ అడ్డంగా తిరగబడుతుంది. ముఖ్యంగా పవన్ పార్టీ బలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉంది అనుకుంటే అక్కడ మొత్తం 68 సీట్లు ఉన్నాయి. ఇందులో నుంచే సగానికి సగం పవన్ పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి ఈ రెండు రీజియన్లు టీడీపీకి కంచుకోటలు. 4 దశాబ్దాలుగా పాతుకుపోయిన మహామహులైన లీడర్స్ ఉన్నారు ఇక్కడ. దాంతో వారంతా ఇప్పుడు పవన్ పార్టీ నిలబెట్టే అభ్యర్థుల కోసం సొంత సీట్లను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా వారు పల్లకి మోయాలన్నమాట. ఇదే ఇప్పుడు వారిని కలవరపెడుతోందని అంటున్నారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ ఒకవైపు సీఎం పదవిని వద్దంటూనే మరో పెద్ద కండిషన్ పెట్టారని అంటున్నారు. అదేంటంటే గౌరవప్రదమైన ఒప్పందం పొత్తులు అన్నమాట ఆయన వాడారు. అలా కనుక చూసుకుంటే పవన్ తన పార్టీ బలమేంటో మీడియా ముఖంగా చెప్పేశారు. తమ పార్టీకి కొన్ని రీజియన్స్లో ఓట్ షేర్ 30-35% ఉండొచ్చని అన్నారు. అది గోదావరి జిల్లాలను, ఉమ్మడి విశాఖ జిల్లాను దృష్టిలో ఉంచుకుని అన్నమాట. అదేవిధంగా మరికొన్ని చోట్ల 20% కూడా ఓట్ల శాతం పెరిగిందని అంటున్నారు. అది విజయనగరం, శ్రీకాకుళంతో పాటు గుంటూరు, కృష్ణా దాకా అని చెప్పుకోవాలి. పవనే రాయలసీమలో పెద్దగా బలం లేదని తేల్చేశారు కాబట్టి ఆ రీజియన్ వరకు తమ్ముళ్ళు ఓకే. అయితే ఇదే సమస్య కాబోతోంది. పవన్ తమకు బలమున్న చోట్ల సీట్లు కావాలని ఇప్పుడు పట్టుబట్టే అవకాశం ఉంది. అదెలా అంటే ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రతో పాటు గుంటూరు, కృష్ణాలు కలుపుకుని అధిక సీట్లు డిమాండ్ చేస్తారని అంటున్నారు. అదేవిధంగా జిల్లాలకు ఒకటి చొప్పున మిగిలిన చోట్ల అడుగుతారని అంటున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణం ఓవరాల్గా 2019 కంటే తమ బలం రెట్టింపు అయిందని, అంటే 14% ఓట్ల షేర్ ఏపీ వ్యాప్తంగా ఉందని. దాంతో పవన్ కోరుకున్న సీట్లు ఇవ్వాలి అంటే టీడీపీకి అది బిగ్ ట్రబుల్ అవుతుంది అనే అంటున్నారు. అదే టైంలో తెలుగుదేశం పార్టీని 40-45 దాకా జనసేన పొత్తుల కోసం డిమాండ్ చేయవచ్చని తెలుస్తోంది. ఆయన కూడా 30-40 అని మీడియా మీటింగ్లో అంటూ రావడం వెనుక ఈ నంబరే ఉందని అంటున్నారు. సో పవన్ పార్టీకి 45 రేపటి రోజున వామపక్షాలు కానీ బీజేపీ కానీ వస్తే మరో 5 అంటే టోటల్గా 50 పొత్తులో భాగంగా విడిచిపెడితే తెలుగుదేశం 125 పరిమితమై పోటీ చేయాల్సి వస్తుంది. దాంతో పవన్ పార్టీ సీఎం సీటు వద్దు అంటూనే అతిపెద్ద భారాన్నే మోపుతోంది అని అంటున్నారు. ఇక 5 చాలు అని పాండవులు అడిగినట్లుగా కీలకమైన సీట్లనే వారికి ఇచ్చేస్తే దిగ్గజ నేతలు అంతా టీడీపీ నుంచి పోటీ చేయాల్సిన అవసరం ఉండదు. వారి ఇంట్లో కూర్చోవలసిందే అన్నమాట వినవస్తోంది. ఇలా పెద్ద నెంబర్ పొత్తులకు సమర్పించుకుంటే టీడీపీలో అసంతృప్తి చెలరేగి అంతిమంగా అది వైసీపీకి మేలు చేసే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. టీడీపీ అయితే జనసేనకు 20 అది కూడా తాము అనుకున్న చోటనే ఇవ్వాలని చూస్తోందని టాక్. మరి ఈ రకంగా డిఫరెన్స్ ఉంటే ఎలా పొత్తు కథ ముందుకు వెళుతుందో చూడాల్సి ఉంది మరి.